మిత్రులందరికీ శుభోదయం. ఈ రోజు మీ మదన్ కుమార్ మీ ముందుకు. ఒక టాపిక్ ఏంటంటే మనం ఈ మధ్యనే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అంటే పాడి మిత్రులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు అనే ఒక మనము కొత్త టాపిక్ ని మనం స్టార్ట్ చేసాము, ఒక వీడియో చేసుకున్నాము. సో దానికి మీరు ఇచ్చిన రెస్పాన్స్ కు ధన్యవాదాలు. అలాంటివి కూడా మనము కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు ఒక వీడియో చేసినట్టయితే ఒకే టాపిక్ పై మనం డిస్కస్ చేస్తాము అండ్ అంతకన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ దాటి మనం బయటకు వెళ్ళలేము. కానీ అదే ఈ ప్రశ్నలు జవాబులు అనే టాపిక్లో ఏమవుతుందంటే మీకు ఉన్న డౌట్లన్నీ కూడా నా ముందు పెట్టినట్టయితే ఒక్కొక్క ప్రశ్నకి మనం ఒక్కొక్క వీడియో చేయలేము. కొన్ని ప్రశ్నలు చిన్నగా ఉంటాయి కానీ చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి. అలాంటివన్నీ కూడా కొన్ని కొన్ని ఒక వీడియోలో డిస్కస్ చేసి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి ఇది ఒక మంచి వేదికగా నేను భావిస్తున్నాను. సో మీకు కూడా నచ్చుతుందని అనుకుంటాను. అలాంటి టాపిక్లో భాగంగా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ టాపిక్ నెంబర్ 2 అనేది మనము ఈరోజు తీసుకుంటున్నాము. ఇందులో కొన్ని ప్రశ్నలు అండ్ వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్స్ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. దానికన్నా ముందు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుచున్నాను. యాక్చువల్ టాపిక్లోకి వచ్చినట్టయితే ఇక్కడ వంశీ ఎం గారు ఒక ప్రశ్న అడుగుతున్నారు ఏంటంటే, వై డూ పీపుల్ యాడ్ జాగరి? ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ వాట్ క్వాంటిటీ ఇట్ షుడ్ బి గివెన్, హౌ మచ్ టు గివ్ అండ్ హౌ మచ్ ఆఫ్ ది కాన్సన్ట్రేట్ ఫీడ్ హ్యాస్ టు బి గివెన్ టు ది డ్రై కౌస్, ప్రెగ్నెంట్ కౌస్, మిల్చ్ యానిమల్స్, హీఫర్స్ అండ్ కౌస్. అంటే ఇక్కడ అడిగేది ఏంటంటే చాలామంది పారమిత్రులు బెల్లాన్ని పాడి పశువులకు వాడుతున్నారు, వాడవచ్చా, వాడితే ఎంత వాడాలి, అండ్ దానా విషయంలోకి వచ్చినట్టయితే ఏ పశువుకు పాల పశువుల నుంచి మొదలు పెడితే కింది వరకు ఎంతెంత ఇవ్వాలనేది ఈయన ప్రశ్న. దానికి సంబంధించిన ప్రశ్న అడిగారండి. ఇక్కడ జాగరి అనేది, బెల్లం అనేది మనము డైరెక్ట్గా పాలు పెరగడానికి అది ఉపయోగపడదు, కానీ మనకు ఇన్స్టంట్ ఎనర్జీగా లేదా ఎప్పుడైనా ఆరోగ్యం, పశువు ఆరోగ్యం బాగాలేనప్పుడు లేదా డెలివరీ తర్వాత ఒత్తిడిలో ఉన్నప్పుడు మనము బెల్లాన్ని ఇవ్వచ్చు. ఆ బెల్లం వల్ల లాభాలు ఏంటి, దీనిలో సరి సమృద్ధిగా మినరల్స్ ఉంటాయి, అలాగే మీకు కావలసినంత శక్తి ఉంటుంది, కాబట్టి 100% మీకు శక్తి పదార్థం ఉంటుంది, కాబట్టి శక్తి అవైలబిలిటీ ఎనర్జీ సోర్స్గా ఉండి యానిమల్ తొందరగా కుదురుకునే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడు ఇవ్వాలి అని ఆయన అడుగుతున్నారు. ఎప్పుడు ఇవ్వాలి అంటే పశువులు వీక్గా ఉండి ఆరోగ్యం సరిగా లేని నుంచి రికవర్ అయిన తర్వాత లేదా మీరు చాలా లాంగ్ డిస్టెన్స్ ద్వారా ట్రాన్స్పోర్టేషన్ ప్రయాణం చేసినప్పుడు కానీ లేదా పశువు డెలివరీ అయినప్పుడు కానీ 10 రోజులు, మొదటి 10 రోజులు ఇవ్వాలి. ఎంత ఇవ్వాలంటే 0.25 కిలో నుంచి 1/2 కిలో పూటకి 2 పూటలు ఇవ్వచ్చు. సో 5 రోజుల నుంచి 10 రోజులు ఇవ్వచ్చు. డెలివరీ తర్వాత ఇచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా 10 రోజులకు మీరు ఇచ్చినట్టయితే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇది ఇవ్వడం వల్ల పాడి పశువులు వ్యాధి నిరోధక శక్తి పెరిగి మనకు పశువు ఆరోగ్యంగా ఉండే అవకాశం. ఇక్కడ ఇంకో మిత్రులు సుమంత్ అడుగుతున్నారు, ప్లీజ్ సజెస్ట్ ఫీడింగ్ మెథడ్ ఫర్ కౌస్ అప్ టు 1 to 2 ఇయర్స్ ఆఫ్ ఏజ్. వీరు అడుగుతుంది ఏంటంటే 1 నుంచి 2 సంవత్సరాల వయసు ఉన్న దూడలకు మేపు విధానము ఎలా ఉండాలి, రైట్? అండ్ దూడలు పుట్టిన తర్వాత మంచి పాడి పశువుగా మీకు తయారు కావాలి అంటే మనము మేపు విధానం చాలా సక్రమంగా ఉండాలి. ఇక్కడ మీరు చేయాల్సిందల్లా ఏంటంటే దూడలు మీకు తొందరగా ఎదకొచ్చి చూడగట్టాలి అంటే మేపు విధానము చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. డివామింగ్ చక్కగా చేయాలండి. అండ్ పుట్టిన 7వ రోజుకు నటలమంది వేయాలి, పైపర్జిన్ మాత్రమే వాడాలి. తర్వాత ప్రతి నెలకు ఒకసారి 6 నెలల వరకు కూడా మీరు పైపర్జిన్ వాడండి. తర్వాత ప్రతి 3 నెలలకు ఒకసారి ఆల్బెండజోల్ కానీ ఫెన్బెండజోల్ వాడినట్టయితే దాని యొక్క వ్యాధి నిరోధక శక్తి బాగా పెరిగి తొందరగా ఎదకొచ్చే అవకాశం ఉంటుంది, నెంబర్ 1. తర్వాత అది 3 నెలల వయసు దాటిందంటే దానికి అరల పొట్ట రూమెన్ పెరుగుతుంది, కాబట్టి పచ్చిగడ్డి సమృద్ధిగా ఇవ్వండి, కొంత ఎండుగడ్డి కూడా ఇవ్వండి. దాని అంతగా అవసరం లేదు, కడుపు నిండా మీరు పచ్చిగడ్డి ఇవ్వగలిగితే దాని అంత అవసరం లేదు. కానీ 1 సంవత్సరం వయసు దాటిన తర్వాత మీరు ఇవ్వాలి అని అనుకుంటే మాత్రం 1/2 కిలో రోజుకు ఒక 1/2 కిలోతో స్టార్ట్ చేసి 2 సంవత్సరాలు లేదా ఆవులు అయితే మనకు 14 నెలలకు ఎదకు వస్తాయి, కాబట్టి 1 కిలో వరకు కూడా 1/2 కిలో నుంచి 1 కిలో వరకు ఇవ్వచ్చు. గేదెలు 18 నెలలకు ఎదకు వస్తాయి కాబట్టి అక్కడ కూడా 1 కిలో నుంచి 1.5 కిలోల వరకు కూడా ఇస్తూ మీరు మినరల్ మిక్చర్ ఖచ్చితంగా ఇవ్వండి. ఎదకొచ్చి రావడానికి ఇప్పుడు సపోజ్ ఎద వయసు మనకు తెలుసు కదా, ఆవులు గేదెలు అయితే 14 నెలలు అని అనుకుంటున్నాము, ఆవులైతే గేదెలు అయితే 18 నెలలు అనుకున్నాము. కాబట్టి 2 నెలల ముందు నుంచి మీరు మినరల్ మిక్చర్ కూడా 25 గ్రాముల వరకు నుండి 50 గ్రాముల వరకు ఒక రోజుకి ఇచ్చినట్టయితే చాలా తొందరగా ఎదకొచ్చి ఆరోగ్యంగా ఉండి మనకు ఒక మంచి పాడి పశువుగా తయారవుతుందని నేను తెలియజేస్తాను. ఇంకొక మిత్రులు వెటర్నరీ డాక్టర్ వారు అడుగుతున్నారంటే, ఇఫ్ యూ మేక్ దిస్ ఫార్ములా
ఇఫ్ యు మేక్ దిస్ ఫార్ములా ఈజ్ ఇట్ నీడ్ ఎక్స్ట్రా మినరల్ మిక్చర్ అంటే ఈ దానా ఫార్ములా తయారు చేసిన తర్వాత ఎక్స్ట్రా మినరల్ మిక్చర్ పశువులకు ఇవ్వాలా ఇది కూడా చాలా మంది మిత్రులకు ఉన్న డౌటే ఇక్కడ ఏంటంటే ఒకవేళ మీరు దానాలో 2% మినరల్ మిక్చర్ మన ఫార్ములా చూడండి ఈ చార్ట్ చూడండి ఇందులో మనము 2% మినరల్ మిక్చర్ యాడ్ చేస్తున్నాం ఒక్కసారి మీరు ఇక్కడ 2% మినరల్ మిక్చర్ యాడ్ చేసిన తర్వాత अप टू 10 लीटर पाल इच्छे पशु वर की एस्पेशल मिनरल मिक्चर एक्व इव्वाल्सिन अवसरम लेदु अंतकन्ना पशु पाल दिगुबड़ी उन्नट्टयिते गेदेललो लेदा 15 लीटर पैन आवुललु इच्चिनट्टयिते अदनंगा 50 ग्रामुल मिनरल मिक्चर इच्चिनट्टयिते बागुंटुंदनेदि पॉइंट इव्वकुन्ना कूडा पेद्द नष्टम अनेदि एमी लेदु ఇక్కడ వీరు అనే మిత్రులు అడుగుతున్నారంటే గేదె 3 లీటర్ల పాలు ఇస్తుంది ఎంత దాణా ఇవ్వాలి ఇక్కడ 3 లీటర్ల పాలు ఇచ్చే పాడి పశువుకునే దాణా ఇవ్వాలా అని అడుగుతున్నారు మీరు సమృద్ధిగా పచ్చి గడ్డి ఉన్నట్టయితే ఎండుగడ్డి పచ్చి గడ్డి దానికి 30 కిలోల పచ్చి గడ్డి 10 కిలోల వరకు ఎండుగడ్డి ఇవ్వాలని మనం అనుకున్నాం ఒక రోజుకి అలా ఇచ్చినట్టయితే మీరు 5 లీటర్ల పాల వరకు కూడా ఏ రకమైన దాణా ఇవ్వాల్సిన అవసరం లేదండి దానిలో ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు 3 లీటర్ల ఇచ్చే పాల పశువులకు మీరు సెపరేట్ గా 1 కిలో అండ్ ఏదైనా దాణా ఇవ్వాల్సిన అవసరం అంత కూడా లేదు రాజేష్ యాదవ్ గారు అడుగుతున్నారు గొర్రెలు మేకలకు కూడా ఈ ఫార్ములా వాడవచ్చా ఎగ్జాక్ట్ గా వాడొచ్చండి నేను ఒక ఫార్ములా ఇచ్చాను ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది ఇదే ఫార్ములా మీరు గొర్రెలు మేకలకు కూడా శుభ్రంగా వాడవచ్చు దానికి సరిపోయే పోషకాలన్నీ కూడా ఈ ఫార్ములా ద్వారా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది వినిల్ చక్కిలం గారు అడుగుతున్నారు షుడ్ వి గివ్ ద సమీకృత దాణా టు ఆల్ కౌస్ అండ్ ప్రెగ్నెంట్ యానిమల్స్ వీరు అడుగుతున్నదంటే వినిల్ గారు అడుగుతుందంటే ఇది చూడి పశువులకు పాడి పశువులకు రెండింటికి వాడొచ్చు అంటే ఈ రెండింటికి సంబంధించిన ఫార్ములా అండి మీరు పాడి పశువులకైతే 3 లీటర్లకు 1 కేజీ దాణా ఆవులు అండ్ 2 నుంచి 2.5 లీటర్ల కేజీకి ఒక దాణా గేదెలకు ఇవ్వండి అండ్ చూడి పశువులకు ఇనడానికి 2 నెలల ముందు నుండి 1 కిలో నుంచి 2 కిలోల దాణా ఇదే ఫార్ములాతో ఇచ్చినట్లయితే నెక్స్ట్ ఈతలో మీకు చూడి పశువులు చాలా పాలు ఇచ్చే అవకాశం ఉంటుంది సాయిరామ్ గారు అడుగుతున్నారు ఏందంటే ఐ బాట్ 2 ఇయర్స్ కాఫ్ ఇట్ వాస్ లైక్ ఇన్ ఎ స్కెలిటన్ ప్లీజ్ టెల్ ఎనీ లివర్ టానిక్ అంటే ఇక్కడ ఏమ అడుగుతున్నారంటే వీరు అడిగిన రెండు సంవత్సరాల దూడ తెచ్చానండి బక్కగా ఉంది దానికి నాకు లివర్ టానిక్ లు గాని ఎనర్జీ టానిక్ లు ఏమన్నా రికమెండ్ చేయనట్టున్నారు ఎనర్జీ టానిక్ లు లివర్ టానిక్ లు కాదండి మీరు బలహీనంగా ఉండడానికి రెండే రెండు కారణాలు ఒకటి మీరు నట్టల ప్రాబ్లం ఉండాలి లోపల మీకు కడుపులో వాటికి ఏలిక పాములు కానీ ఏమైనా ఉండే అవకాశం ఉంటే డివామింగ్ రెగ్యులర్ గా చేసుకోవాలి నెంబర్ 1 తర్వాత పచ్చిగడ్డి ఎండుగడ్డి సమృద్ధిగా ఇచ్చి మీరు 1 కిలో దాణా వరకు సుమారు దాని వయసును బట్టి రోజుకు 1 కిలో దాణా ఇచ్చి 25 నుంచి 50 గ్రాముల మినరల్ మిక్చర్ ఇచ్చినట్లయితే మీ పాడి అది ఒక మంచి పాడి పశువుగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది పెద్ద లివర్ టానిక్లు ఎనర్జీ టానిక్లు అలా ఏ ఉపయోగం లేదండి డబ్బులు దానికి వేస్ట్ అవుతాయి కానీ ఫలితం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఫీడింగ్ లోనే మేపు విధానంలోనే మీరు మార్పులు తీసుకురావాల్సిందిగా కోరుచున్నాను ఇవండి ఈ రోజు మనకు ఈ టాపిక్ లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లో కొన్ని ప్రశ్నలు వాటి జవాబులు అండ్ ఇలాంటివే ఇంకా కొన్ని వీడియోలు మనం చేసుకుందామని తెలియజేస్తున్నాను మీ మదన్ కుమార్ థాంక్యూ